హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సంధ్యా వంటలు అండ్ లాగ్స్. ఈరోజు సండే, మా బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తున్నానంటే కోడిగుడ్డు పొరుటు చపాతి. ముందుగా బాండెలు పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఎర్రగడ్డల్ని కూడా వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని అలాగే కొద్దిగా పసుపు వేసుకొని వేయించుకున్న తర్వాత నేను 6 కోడిగుడ్లను వేస్తున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో చాలాసేపు ఆలోచించాక తొందరగా ఈ చపాతి ఎగ్ ఫ్రై అయిపోతుందని ఇది మొదలుపెట్టాను. ఇలా కోడిగుడ్లన్నీ కొట్టాక బాగా కలుపుకొని కొద్దిగా కారం అలాగే కొద్దిగా ధనియాల పొడి వేసుకొని రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా గరం మసాలా, కొద్దిగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని 1-2 నిమిషాలు ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేయాలి. ఇప్పుడు మనము లేయర్ చపాతి ఎలా చేయాలో చూద్దాము. ముందుగా నేను చపాతీ పిండిని కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని ఇలా రుద్దుకోవాలి. మనకు లేయర్ లేయర్గా రావాలంటే ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని దానిపైన కొద్దిగా గోధుమ పిండిని కూడా వేసుకొని ఇలా రుద్దుకోవాలి. రుద్దుకొని ఇట్లా చూపిస్తున్న విధముగా 4 వైపులా మడత పెట్టుకొని మళ్ళీ కొద్దిగా గోధుమ పిండిని వేసుకుంటూ మనము పల్స్గా రుద్దుకోవాలి. ఇప్పుడు చపాతీ పెనంను స్టవ్ పైన పెట్టుకొని హీట్ అయిన తర్వాత చపాతీని వేసుకోవాలి. చూసారు కదా చపాతీ, చూడండి ఎలా పొంగుతూ ఉందో. ఇక్కడే మనకు లేయర్స్ పొరలు పొరలుగా బాగా కనిపిస్తుంది. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇటు అటు తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఈరోజు మా చపాతి కోడిగుడ్డు పొరటు బ్రేక్ఫాస్ట్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సంధ్యా వంటలు అండ్ లాగ్స్.